హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతులకు శుభవార్త అన్నదాతల ఖాతాల్లోకి మరో విడత నగదు పంపిణీకి రంగం సిద్ధమైంది అక్టోబర్ ఐదు నుండి రైతుల బ్యాంక్ అకౌంట్లోకి పిఎం కిసాన్ సన్మాన్ నిధి స్కీమ్ నిధులు జమకానున్నాయి ప్రధాని మోడీ ఢిల్లీలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు పిఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏటా రెండు వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది పూర్తి వివరాల్లోకి వెళితే రైతుల ఖాతాల్లోకి మరోసారి నగదు బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైంది పిఎం కిసాన్ పథకం కింద పన్నెండవ విడత నిధులు విడుదలయ్యాయి దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల పాటు జరగనున్న పిఎం కిసాన్ సన్మాన్ సమ్మేళన రెండు వేల ఇరవై రెండు సదస్సును సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు ఈ సమావేశంలో వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పన్నెండవ విడత కిసాన్ సమ్మాన్ స్కీమ్ నిధుల పంపిణీ లాంఛనంగా ప్రారంభిస్తారు ఆ వెంటనే పథకం కింద లబ్ధిదారులైన రైతులందరి ఖాతాల్లోకి నగదు బదిలీ అవుతుంది పిఎం కిసాన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఒక్కో రైతుకు ఏటా రెండు వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది ఇప్పటి వరకు పదకొండు సార్లు రైతుల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేశారు పన్నెండవ విడత కోసం కేంద్ర ప్రభుత్వం పదహారు వేల కోట్ల రూపాయలను విడుదల చేసింది దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని రైతులకు ఈ పథకం కింద ఇప్పటి వరకు రెండు లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఇందులో ఒకటి పాయింట్ ఆరు లక్షల కోట్లను కరోనా సంక్షోభం సమయంలో ట్రాన్స్ఫర్ చేసినట్లు తెలిపింది ఈ డబ్బులు మీ అకౌంట్లో పడాలంటే ఈ కేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం ఇదివరకే సూచించింది లిస్టులో మీ అకౌంట్లో డబ్బులు పడిందో లేదో చెక్ చేసుకోండి ముందుగా పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ ప్రభుత్వం అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి ఇప్పుడు హోమ్ పేజీలో ఫార్మసీ కార్నర్ సెక్షన్కు వెళ్ళండి అనంతరం బెనిఫిషియరీ స్టేటస్ ఎంపిక చేసుకుని మీ అప్లికేషన్ స్టేటస్ను చెక్ చేసుకోండి లిస్టులు రైతు పేరు మరియు అతని బ్యాంక్ ఖాతా పంపించిన మొత్తం ఉంటుంది ఇప్పుడు మీ ఆధార్ నంబర్ లేదా ఖాతా నంబర్ లేదా మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయాలి ఆపై గెట్ డేటా అనే ఆప్షన్పై క్లిక్ చేయండి ఒకవేళ వివరాలు సరిగ్గా లేకుంటే ఈ కేవైసీ పూర్తవదు జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడున పిఎం కిసాన్ పదమూడవ మొత్తాన్ని రైతుల బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయనున్నట్లు తెలుస్తోంది అయితే ఆ తేదీను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది పిఎం కిసాన్ పథకం కింద రైతులకు ఏప్రిల్ ఒకటి నుండి జూలై ముప్పై ఒకటి మధ్య కాలానికి మొదటి విడత డబ్బు ఇస్తారు రెండవ విడత ఆగస్ట్ ఒకటి నుండి నవంబర్ ముప్పై వరకు బదిలీ చేస్తారు ఇక మూడవ విడత డబ్బు డిసెంబర్లో ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఈసారి అది ఆలస్యమైంది పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన కింద మోదీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎరువులు విత్తనాలు కొనుగోలు చేయడానికి చిన్న మరియు మధ్యతరగతి రైతులకు ఏటా రెండు వేల రూపాయలు ఇస్తోంది ఇప్పటి వరకు పన్నెండు విడతల డబ్బులు విడుదల చేశారు మీరిచ్చిన అన్ని వివరాలు సరిగ్గా ఉంటే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయినట్లే ఒకవేళ వివరాలు సరిగ్గా లేకుంటే ఈ కేవైసీ పూర్తవదు మీ అకౌంట్లో డబ్బులు రావు చూసారు కదా ఇది ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి